ఇప్పుడు మన క్యాండిడేట్ సాయి కిరణ్ యాదవ్ గారు మాట్లాడుతారు. మళ్ళీ మీరు ఏదైనా అడిగితే నేను చెప్తా. జై తెలంగాణ. 32 సంవత్సరాల చిన్న వయసులో పార్టీ ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, పార్టీ పెద్దలందరికీ, నన్ను సపోర్ట్ చేసిన మంత్రులకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి, ఇన్ఛార్జ్లకు అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు చెప్తూ, మొట్టమొదటిసారి ఈ చిన్న వయసులో పోటీ చేసే అవకాశం అనుభూతి ఇచ్చినందుకు వీళ్ళందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానండి. ఓటమి గెలుపు అనేది ప్రజలు నేర్పిస్తారన్నారు, నేర్పించినారు కాబట్టి దయచేసి నాకు సింపతి అక్కర్లేదు. ఇంత పెద్ద యంత్రాంగం ఉంది, గవర్నమెంట్ ఉంది, పార్టీ ఉంది, ప్రజల వద్దకు 100% మళ్ళీ వెళ్తూ, మళ్ళీ వాళ్ళ పనులన్నీ చేస్తూ, వాళ్ళ మధ్యలోనే ఉంటూ, పార్టీ సేవలన్నీ వాళ్ళకి అందించడానికి ఒక ఎంపీ అయితే ఎట్లా పనిచేస్తారో అట్లనే పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. నాకు సహకరించిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి, కార్యకర్తలు, కార్పొరేటర్లు చాలా ముఖ్య భూమిక పోషించినారు మొన్న ఎలక్షన్స్లో. ఇంత ఎండలో కూడా నాతో తిరిగి క్యాండిడేట్స్లకి అందరూ తిరిగినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ మళ్ళీ మీకు రిక్వెస్ట్, 32 ఇయర్స్కి నాకు ఎట్లయితే మీరు అందరూ ప్రోత్సహించారో ఇంకా ముందుకు నన్ను తీసుకెళ్ళి ఇంకా రాజకీయం నేర్పేయాలని, నేను 100% మీ అందరి సహకారంతో మంచి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఒక 380,000 380 పోల్ అయినట్టు మన క్యాండిడేట్కు 322,000 పోల్ రిజిస్ట్రేషన్లో జరిగినటువంటి ఆ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి మేము డెఫినెట్గా బాధ్యతతో 5 సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు 3 నెలలు అయింది. డెఫినెట్గా 5 ఇయర్స్ కష్టపడి ప్రజాక్షేత్రం లోపల ఒక బాధ్యతగా పనిచేస్తాం మేమందరం. హైదరాబాద్ సిటీలో తప్పకుండా ప్రజలు ఏ విధంగా ఆదరించారో, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ మీద ఇప్పటికే మేము అడ్రస్ చేయడం జరిగింది, భవిష్యత్తులో కూడా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒకవైపున అభివృద్ధి, రెండో వైపున సంక్షేమ కార్యక్రమాలు. కార్యకర్తలకు, నాయకులకు కూడా ధైర్యంగా ఉండాలి. ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. తప్పకుండా ఒక ఓటమి ఒక గెలుపు అని చూడం మేము, ఎందుకంటే మా సర్వీస్ అంతా ప్రజాక్షేత్రంలో పట్టే ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా ఇన్ఛార్జులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఉత్సాహంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. రేపు పొద్దున 10 గంటలకు అంబర్పేట వెళ్తున్నాం, 11:30 గంటలకు ముషిరాబాద్ వెళ్తున్నాం, 11 గంటలకు సికింద్రాబాద్ వెళ్తున్నాం. రేపు ఎల్లుండి ఉదయం సనత్ నగర్ 9 గంటలకు, 10 గంటలకు జూబ్లీ హిల్స్ మా ఎమ్మెల్యే గోపినాథ్ గారి వారి యొక్క ఆఫీస్లో, ఆ తర్వాత ఖైరతాబాద్ 10:30-11 మధ్యలో అక్కడికి వెళ్తాం, ఆ తర్వాత నాంపల్లికి వెళ్ళడం జరుగుతుంది. రేపు ఎల్లుండి మేము మా కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, రెండవది ఆ పోలింగ్ స్టేషన్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఏజెంట్లు అందరితో కూడా రేపు ఎల్లుండి ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు ఏదైనా అడగాలంటే అడగవచ్చు. ఇంకా అదే కారణాలు తప్ప ఇంకేం లేదు. కొట్టొచ్చినట్టు ఇప్పుడు అదే కారణం లేకపోతే మీరు మొన్న రాత్రినే మీరేమన్నా ఏమైనా చెప్పేది ఉంటాయి కొత్తగా, అంతే కదా. ఇప్పుడు గతంలో ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు,
దగ్గర 3 సార్లు గెలిచారు. డెఫినెట్గా మా ప్రభుత్వం మా పార్టీ బాగా బ్రహ్మాండంగా పనిచేసింది కాబట్టి ఒక యంగ్స్టర్స్కి ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో అధ్యక్షుల వారు యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశం జరిగింది. కాబట్టి దేశ రాజకీయాలు ప్రభావితమైనాయి అని చెప్పి నేను అనుకుంటున్నా. అది రాష్ట్రానికి సంబంధించిన ఇవి దేశానికి సంబంధించిన. ఇప్పుడు అదే ఓటర్లు ఓటు వేసినారు, అప్పుడు వచ్చిన ఓట్లు పోలింగ్ పర్సంటేజ్ వేరే ఉన్నది, ఇప్పుడు వేసింది వేరే ఉన్నది. ఓటు ఏంటంటే ఎవరు కూడా స్పష్టంగా, నేను మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అడుగుతున్నా, బీజేపీ వాళ్ళు పోలింగ్ తర్వాత ఎవరు కూడా సికింద్రాబాద్ గెలుస్తామని చెప్పలే. మీరు ఏ స్టేట్మెంట్ అన్నది తీసుకోండి. మాకు పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్, ఎందుకంటే మా ప్లానింగ్ కానివ్వండి, మా ప్రచార సరళి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు లేదు కేటీఆర్ గారు రోడ్ షోలు కానీ, మా ఎమ్మెల్యేలు, మా నాయకులు, మా కార్యకర్తలు నిరంతరం పోలింగ్ సర్వేలో పార్టిసిపేట్ చేస్తాం. దాంట్లో మీ మీడియా ప్రత్యక్షమైనటువంటి సాక్షి, మీరు కూడా పబ్లిసిటీ విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చినటువంటి. కాబట్టి కారణాలు ఇవే తప్ప రెండోది క్యాండిడేట్ల ప్రభావితం కూడా లేదు. ఇప్పుడు 3 క్యాండిడేట్లు పోటీలు ఉన్నా అన్నిట్లో మేమే ప్రచారంలో కానీ ప్రోగ్రాంలలో కానీ అన్నిట్లో మేమే ఉన్నాం. కానీ ఓటింగ్ ప్యాటర్న్ సరళి చూస్తే దేశ రాజకీయాలు ప్రభావితమయ్యే విధంగా ఉన్నాయి. కాబట్టి ఓకే, ఏదైనా కానీ ప్రజాచైతన్యం లోపల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తాం.